కాకినాడలో కోనోకార్పస్ చెట్లను తొలగించాలని ఆదేశించారు కలెక్టర్. ఆ చెట్ల పుప్పొడి వలన ఆస్తమా శ్వాసకోశ వ్యాధులు వస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖ సమీక్షలో వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించడం మంచిదని అన్నారు. అయితే కాకినాడలో మొత్తం 4,602 కోనోకార్పస్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో చెట్లను తొలగించాలని స్వయంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మామూలుగా ఎక్కడైనా పర్యావరణాన్ని కాపాడడానికి ఖచ్చితంగా చెట్లను పెంచాలి, మొక్కలను పెంచాలని కూడా ఆదేశాలు ఇస్తూ ఉంటారు. దానికి తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటారు. అదేంటి, కాకినాడలో కోనోకార్పస్ చెట్లను వెంటనే వాటిని తీసివేయాలని జిల్లా కలెక్టర్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు ఏంటి కోనోకార్పస్ చెట్లు అంటే ఏంటండి? దీన్ని తెలుగులో ఏడాకుల చెట్లు అంటారు, అదేవిధంగా ఇంగ్లీష్లో డెవిల్ ట్రీ అంటారు. ఈ కోనోకార్పస్ చెట్లకు సంబంధించి అక్టోబర్ నుంచి అదేవిధంగా జనవరి వరకు వీటికి పువ్వులు పూస్తాయి. ఆ పువ్వుల ద్వారా వచ్చే పుప్పొడి ఆస్తమా కావచ్చు, అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కాకినాడ వాసులు కొందరు తీసుకెళ్లారు. అటవీ శాఖపై ఆయన గత వారంలో రివ్యూ చేసిన సందర్భంగా కాకినాడలో మొత్తం దాదాపు 4,000కు పైగా కోనోకార్పస్ చెట్లు ఉన్నాయి. చెట్ల వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు అవుతాయి, అదేవిధంగా కాకినాడ కార్పొరేషన్లో ఉండే జనాలకు ఇబ్బంది అవుతుందని ఆయన అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అటవీ శాఖ అధికారుల దృష్టి నుంచి పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లడంతో ఆయన దీనిపై స్పందించారు. గతంలో తాను కూడా తన ఫామ్ హౌస్లో కోనోకార్పస్ చెట్లను పెంచానని, అయితే దానివల్ల శ్వాసకోశ వ్యాధులు, అదేవిధంగా ఇది ఈ పుప్పొడి వల్ల వచ్చే ఆస్తమా కూడా వస్తుందని వాటిని వెంటనే తొలగించాలని, అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కూడా వీటిని దశల వారీగా తొలగిస్తే బాగుంటుంది, దానివల్ల ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పిన సిచ్యువేషన్. దాంతో వెంటనే అధికారులు కూడా ఎలర్ట్ అయ్యారు. అసలు ఈ కోనోకార్పస్ చెట్ల వల్ల ఎటువంటి హాని ఏర్పడుతుంది, దీని నుంచి వచ్చే ఏదైతే ఈ వాసన వల్ల ఎటువంటి ఇబ్బందులు అవుతాయని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత వాటిని వెంటనే తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. కాకినాడలో మొత్తం 4,602 కోనోకార్పస్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేసే చెట్లు కనుక నాటితే దానివల్ల జనాలకు కూడా ఉపయోగపడుతుందని అధికారి నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్లుగానే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మరో 2-3 రోజుల్లోనే కాకినాడ వ్యాప్తంగా దాదాపు ఉన్న 4,602 కోనోకార్పస్ చెట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.